హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీటీ ఫర్ అవేర్నెస్. సో చాలామందికి నిజంగా ఈ మధ్యన మనం తరచుగా వింటున్న పేపర్స్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, నార్మల్గా చాలామంది బాధితులు చెప్తున్నారు సైబర్ క్రైమ్, సైబర్ అటాక్, సైబర్ క్రైమ్. అసలు ఏంటి సైబర్ క్రైమ్ అంటే? సైబర్ క్రైమ్ అంటే ఒక మాట చెప్పాలంటే, జనరల్ క్రైమ్కి సైబర్ క్రైమ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది మొత్తం ఫిజికల్ కాకుండా సిస్టమ్ నుంచి, అంటే ఆన్లైన్ ద్వారా, అంటే టెక్నికల్గా జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని కొట్టడము లేదా ఇంకా తిట్టడము అలా కాకుండా, అంటే తిట్టడం అంటే అది ఆన్లైన్ జరుగుతుంది, అది వేరే విషయం, కానీ అంటే ఏదైనా ఫిజికల్గా జరగదు నార్మల్గా, అంటే జనరల్గా చెప్పడం. సో ఇంకోటి మేజర్గా సైబర్ క్రైమ్స్లో మేజర్ రకాలు ఏమి మేజర్గా ఏమేమి ఉంటాయంటే, మేజర్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్లో ఎక్కువ, అంటే ఇప్పుడు జరుగుతున్న ఎక్కువ మోసాలు ఏంటంటే ఆన్లైన్ మోసాలు. అంటే ఆన్లైన్ జనరల్గా అందరికీ ఆన్లైన్ అంటే తెలుసు. ఆన్లైన్ అంటే ఏంటంటే ఏదైనా ఫోన్లో నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, సార్ మీకు స్వయంసం ఉందని చెప్పి, అంటే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చిందనో లేదా సార్ మీకు సెటైన్ వస్తుందని చెప్పి మనం నమ్మి, అంటే జనరల్గా పబ్లిక్, అంటే నార్మల్ పబ్లిక్, అంటే అవేర్ ఉన్న పబ్లిక్ నమ్మి దానికి ఓటీపీ వాళ్ళకి చెప్పడం. అంటే వాళ్ళకి తెలియదు ఇది ఓటీపీ అని, తెలియకుండా ఏదో సార్ మీకు నంబర్ వస్తుంది అది చెప్పమంటారు, చెప్పగానే వీళ్ళ బ్యాంక్లో ఉన్న ఖాతాలో అమౌంట్ మాయమైపోతుంది. అంటే సో ఇది ఎంత, అంటే ఇంకో అత్యంత ఘోరం ఏంటంటే సైబర్ క్రైమ్లో అత్యధిక మంది బాధితులు చదువుకున్న వాళ్ళు. అంటే ఏంటంటే నమ్మడం, అంటే జనరల్గా తీసుకోవడం, అంటే ఎవరు చేస్తారు, అంటే ఎక్కువ దానిపైన జాగ్రత్త లేకపోవడం వల్లనే సైబర్ క్రైమ్ జరుగుతాయి మేజర్గా. అయితే సైబర్ క్రైమ్స్లో ఓన్లీ చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఆన్లైన్ జరిగే మోసాలని సైబర్ క్రైమ్స్ అనుకుంటారు, కాదు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి పైన మనం అనవసరంగా వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ ఒక వ్యక్తి పైన మనం అంటే అనవసరంగా దుష్ప్రచారం చేసినా కూడా అది కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది, సైబర్ బుల్లీ అంటారు కదండి. సో అది కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. సో సైబర్ క్రైమ్లో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి. సో దీనిపైన నిజంగా మనం అవేర్ ఉండాల్సిన అవసరం చాలా ఉందండి. మేజర్గా ఏంటంటే నేను మేజర్గా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, సైబర్ క్రైమ్ కోసం దయచేసి మనకు వచ్చే ఫోన్ కాల్స్ జనరల్ ఫస్ట్, అంటే మెయిన్గా ఏంటంటే ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. సో దానిపైన చెప్తున్నాను. సో మేజర్గా ఎవరైనా సరే మనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఇది నార్మల్గా మాట్లాడడం ఓకే, కానీ మొన్న నుంచి వచ్చే ఓటీపీ ఇవ్వడం వల్ల కూడా మనం చాలా నష్టపోతాం. మనం ఒక నెంబర్ చెప్తాము జనరల్గా, దానివల్ల చాలా నష్టపోతాం. సో చాలామంది ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ 10 రూపాయలు పంపించామని నిజంగా పంపిస్తారు కూడా, తర్వాత మనకోటి సార్ మీకు ఇది వచ్చింది సార్ అని చెప్పి తీసుకుంటారు. సో జనరల్గా ఏమైనా అపరిచితులు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి ఎటువంటి ఓటీపీ సరి చెప్పకపోవడం చాలా బెటర్, ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, మనం చాలామందికి ఫేస్బుక్లో బాగా అప్డేట్స్ పెడుతుంటాం. సో ఫేస్బుక్లో అప్డేట్స్ పెట్టడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఫేస్బుక్ అనేది ఓన్లీ మన వాళ్ళకి కాదు అందరు చూస్తారు. సో దానివల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అంటే మీ మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి అందులో. సో కొంచెం దాన్ని వీలైనంత మటుకు కూడా కొంచెం కంట్రోల్ చేయడం బెటర్ మీరు, ఒకటి. రెండోది వచ్చేసి జనరల్గా మనకు వాట్సాప్ లేదన్నా రాగానే చాలామందికి ఫార్వర్డ్ షేర్ చేసేస్తూనే ఉంటాం. సో అది కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే చేస్తున్నాం అది, బట్ అది కూడా చాలా ఇబ్బందికరమే, ఎందుకంటే దాన్ని మిస్రిప్రజెంటేషన్ అంటాం జనరల్గా, కానీ దానివల్ల మనకు తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. సో మన దగ్గర బాగా, అంటే ఫేక్ న్యూసెస్ అనేది బాగా చాలా ఎక్కువగా మన దగ్గర సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో దాని కూడా వీళ్ళంత వరకు తగ్గించడం బెటర్ అండి. అంటే దానిపైన మనం ఒకసారి, అంటే మళ్ళీ గూగుల్ సెర్చ్ చేయడము లేదా దానిపైన ఇంకేమైనా దానిపైన ఒకసారి పూర్తి అబ్జర్వ్ చేసి చేయడం బెటర్. సో బేసిక్గా చెప్పాలనుకున్నాను సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే, సో ఇది చెప్పాలని చాలా వాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్గా, బట్ ఐ వాంట్, అంటే నామినల్ పబ్లిక్ అంటే మనం చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఐ వాంట్ టు పుట్ దిస్ వీడియో. సో మేజర్గా సైబర్ క్రైమ్స్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తి నుంచి, అంటే మనం జనరల్గా ఏదంటే మనం నమ్మి మోసపోతుంటాం ఎక్కువ మటుకు, ఏది అంటే ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి అంటే మోసాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్నో ఉన్నాయి, ఉదాహరణ చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చూడండి జస్ట్, అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఎట్ట తయారు, చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తాం, చాలామందికి ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళు గూగుల్ సెర్చ్ చేస్తాం. సో గూగుల్ సెర్చ్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. అంటే గూగుల్ సెర్చ్లో ఎలా జరుగుతుందంటే, ఈ సైబర్ నేరగాలు అలా సృష్టిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మొన్న చూసాం నిన్న ఏంటి, గ్యాస్ సిలిండర్స్ కోసం కూడా అంటే ఎంత ఘోరంగా తయారైన పరిస్థితి అంటే, గ్యాస్ సిలిండర్స్ కోసం చాలామంది ఒక ఇద్దరు సెర్చ్ చేశారండి. సెర్చ్ అయినా ఆన్లైన్లో వచ్చింది. సో జనరల్గా సెర్చ్ చేయగానే ఏమవుతుందంటే, వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ప్రొఫైల్ సెట్ చేసి పెడుతున్నారు గూగుల్ సెర్చ్ చేయగానే ముందు వాళ్ళ వచ్చే విధంగా సైబర్ నేరగాళ్ళు. సో వాళ్ళు దాన్ని కాల్ చేశారు, కాల్ చేసి మాట్లాడగానే వాళ్ళు ఓకే అండి మేము పంపిస్తాం, మీకు ఆన్లైన్లో పంపించేస్తామని వాళ్ళు అంత నమ్ముకుండా, అంటే అంత ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతున్నారు నార్మల్గా. సో ఆపోజిట్ పర్సన్ కూడా ఎస్ పర్సన్ అంత ఎడ్యుకేటెడ్ మాట్లాడలేదు కాబట్టి సో నైస్ అనుకుంటాం. సో అట్లా ట్రాన్స్ఫర్ చేశాడు, 1 లక్ష రూపాయలు 1 లక్ష చేంజ్ రూపీస్ ఒక పర్సన్, ఇంకో పర్సన్ అయితే 3 కావాలి. ఏంటివి
ఆక్సిజన్కి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ లేవు. అయితే ఫిలిప్స్ కంపెనీలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ దొరుకుతుంది, అంటే అది ఆటోమేటిక్గా ఆక్సిజన్ తయారు చేసుకుంటుంది. సో అది మెషిన్ ఆల్మోస్ట్ 54,000 వరకు ఉంటుంది. సో ఆ మిషన్ ఇప్పుడు దొరకట్టేది మార్కెట్లో. సో దాన్ని ఇప్పుడు ఆన్లైన్ సెర్చ్ చేస్తున్నాడు ఫిలిప్స్. సో వాళ్ళు అది కొనడానికి ఇతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు ఒక పర్సన్ రెండు కొనడానికి. సో అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకో పర్సన్ మూడు కొందామని చెప్పి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. సో అతను స్విచ్ ఆఫ్ అయింది. సో ఇద్దరికి జరిగాయి, అంటే ఇద్దరు వేరే వేరే ప్రాంతాలు జరిగాయి. సో ఇలా అంటే మనకి ఏది కావాలనుకున్నా ఆన్లైన్ నమ్మడం పూర్తిగా సరైనది కాదు. సో బీ కేర్ఫుల్. సో సైబర్ క్రైమ్ అనేది నిజంగా ఈ రోజులో చాలా విస్తరిస్తుంది. క్రైమ్ జనరల్ క్రైమ్ అంటే నార్మల్ క్రైమ్ కంటే కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా విస్తరిస్తుంది. సో దీనిపైన అవేర్నెస్ ఉండాల్సిన చాలా అవసరం ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసేది అదే. సో దయచేసి ఏది అపరిచితులు కాల్ చేసినప్పుడు నమ్మకండి. ఇంకొకటి కొన్నిసార్లు కొందరు వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. వాట్సాప్ కానీ ఫేస్బుక్ మేజర్ ఫేస్బుక్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్బుక్స్ హ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మార్కెట్లో రోల్ ఉన్న వాళ్ళు కావచ్చు, మేజర్గా అంటే మార్కెట్లో ఐ మీన్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సో వాళ్ళు హ్యాక్ చేసి సో నాకు డబ్బు అవసరం ఉందని చెప్పి వాళ్ళ గ్రూప్లో పెడుతున్నారు. సో దానికి ఒక నంబర్ ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళ సంబంధమే లేదు. సో ఇలాంటి జనరల్ ఏంటంటే ఏదైనా ఒక ఫేస్బుక్ నుంచి కానీ సోషల్ మీడియా రాగానే నమ్మడం, అంటే ఇంతవరకు నమ్మడం స్టార్ట్ చేసాం, కొంచెం ఇప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనం ఈ సైబర్ అటాక్స్ నుంచి పూర్తిగా బయటికి రావచ్చు. సో జస్ట్ నేను అంటే ఒకటి నమ్మడం కదా, ఆలోచించడం స్టార్ట్ చేద్దాం. నమ్మడం తర్వాత ఫస్ట్ ఆలోచిద్దాం. అంటే ఒక ఐ మీన్ ఒకటి మెసేజ్ కావచ్చు, ఒక కాల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాన్ని ఒకసారి పూర్తిగా విని దానిపైన ఒకసారి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. జనరల్గా ఆలోచిస్తే కొంచెం అంటే నమ్మడం పక్క పెట్టి కొంచెం ఆలోచిస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. Okay, thank you. Maybe signing off.